హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు గైడ్ ఇవాళ ఈ వీడియో ఏంటి అంటే నాన్ టెక్ జాబ్స్కి సంబంధించిన ఏ విధంగా డిమాండ్ ఉంది అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో నార్మల్గా చాలా మంది ఐటీ కెరీర్ చూసుకోవాలి అన్నా కానీ ఏదైనా టెక్ జాబ్స్ చూసుకోవాలన్నా కూడా అందరు కూడా కంపల్సరీ సాఫ్ట్వేర్ వచ్చి ఉండాలేమో అనే ఒక అపోహతో ఉంటారు అయితే సాఫ్ట్వేర్ వచ్చి ఉన్న జాబ్స్ ఎంతైతే ఉంటాయో సాఫ్ట్వేర్ రాకుండా కూడా అంటే మనకి సి పైథాన్ ఇట్లాంటి లాంగ్వేజెస్ ఇవి నేర్చుకోకుండా ఉండే జాబ్స్ కూడా చాలా అయితే ఉంటాయి అయితే ఇవాళ అవి ఏంటి ఏ స్ట్రీమ్లో ఉన్నాయి అంటే అనేది చూద్దాం సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు అందరూ కూడా ఉద్యోగాలను తీస్తుంటే నాన్ టెక్ కంపెనీలు మాత్రం ఏడాదికి నియామకాలు అయితే పెంచుతున్నాయనేసి ఒక రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది సో దేశంలో ఉన్న హెల్త్ కేర్ ఫుడ్ సర్వీసెస్ అండ్ అలాగే కన్స్ట్రక్షన్ ఎడ్యుకేషన్ సెక్టర్లలో డిమాండ్ అయితే చాలా ఉంది ఇక మనం గ్లోబల్ జాబ్స్ సైట్ ఇండియట్ గనక చూసుకున్నట్లయితే ఒక రీసెంట్ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే హెల్త్ కేర్కి సంబంధించి డెంటల్ మెడికల్ కోడింగ్ నర్సింగ్ సెక్టర్లలో జాబ్స్కి చాలా డిమాండ్ అయితే పెరగడం విశేషం ఆల్మోస్ట్ డిసెంబర్లో తమ ప్లాట్ఫామ్తో పోస్ట్ అయిన జాబ్లలో థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఈ సెక్టర్లలో జాబ్ అయితే చేయడం గమనార్హం అయితే మార్కెటింగ్ కానీ ఎడ్యుకేషన్ థెరపిస్ట్గా ఇట్లాంటి విపరీతమైన సెక్టర్స్లలో కూడా చాలా మంది జాబ్స్ అయితే చేయడం జరుగుతుంది కాకపోతే ఎక్కువగా మంది చూస్ చేసుకునే జాబ్స్ ఎట్ సైడ్ స్ట్రీమ్ అంటే ముంబై చెన్నై ఆల్ ఓవర్ గ్లోబల్గా మనం చూసుకున్నట్లయితే జైపూర్ కానీ మొహోలీ ఇట్లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎక్కువ శాతం పోస్టింగ్స్ జరగడం అయితే అబ్జర్వ్ చేస్తున్నట్టు ఒక రీసెంట్ రిపోర్ట్ అయితే వెల్లడించారు ఇక టెక్ కంపెనీస్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ కూడా రిసిషన్ కారణంగా వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ని తీసేయడం అయితే జరుగుతుంది ఇటువంటి టైంలో ఈ నాన్ టెక్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా చాలా మంచి గిరాకి రావడం అయితే మనకి గమనించినట్లయితే తెలుస్తుంది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్